ప్రకారంగా నేను ప్రతి ఇంటికి సరైన పోను దాన్ని పటిష్టపరిచేందుకు. సమాజంలో ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉండటానికి కీలకమైనటువంటి యొక్క స్థానం ఎక్కడుందంటే అంగన్వాడి సెంటర్లో ఉంది. మీ పాత్ర హోదా పనితీరుగా భావించుకుంటే చాలా గొప్పది, చాలా గొప్ప పాత్ర. గర్భిణీ స్త్రీని ఆరోగ్యవంతంగా చూసుకోవాలి, అన్ని వదిలిపెట్టి అదొకటే సూత్రం. నువ్వు పాలిస్తావా, గుడ్లిస్తావా, మాంసం పెడతావా, చికెన్ పెడతావా, ఇంకేమని ఇస్తావా, ఆరోగ్యంగా తల్లి చూసుకోవడం ముఖ్యం. కనీసం పుట్టిన బిడ్డ బలంగా ఉండాలి, రోగాలు రావద్దు, బీపీ రావద్దు, షుగర్ రావద్దు, ఎలాంటి సమస్యలు రావద్దు. పుట్టిన రోజు జన్మన్న రోజు గట్టిగా ఉండాలంటే తల్లి పాలు కనీసం 2 సంవత్సరాలు తాగాలి. వాటి సెంటర్లో ప్రభుత్వాలు ఎవరొచ్చినా ఎవరు పోయినా పేద మహిళలకు కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఒక గ్లాసు నిండా పాలు గుడ్డుతో సహా ప్రతినిత్యం అంగన్వాడి సెంటర్కి వచ్చే తిరిగిపోవాలని ఎందుకంటామంటే అంగన్వాడి సెంటర్లో తినకుండా నువ్వు అంగన్వాడి సెంటర్ నుంచి అన్నం పెట్టించి గుడ్డిచ్చి గ్లాసు పంపించడం అనుకో, ఆ పాలు మాయమైతే గుడ్డు మాయమైతే. కాబట్టి మన గర్భిణీ స్త్రీలు ఎవరింట్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, ఆయన ఇంట్లో ఉన్నా, ఈ ఇంట్లో ఉన్నా, గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది.